ఓని పలికే గోవింద హరి గోవింద గో అంటే ఇంద అంటూ వరాలు పురిసే గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కున అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కున అభయానంద ఎన్నో అడగాలని వస్తాము అన్నీ ఇస్తామని చూస్తాము తనివి తీరా చూసే వేళకి ఒక్కటి తెలివికి తోచదు గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కున అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కున అభయానంద ఫలాలకి కష్టపడాలని పరిపరి విధాల బోధించి పరమానందం ప్రసాదమిచ్చే ఆపద మొక్కున అభయానంద గోవింద హరి గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కున అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కున అభయానంద గో అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద గో అంటే ఇంద అంటూ వరాలు పురిసే గోవింద ఈ అమ్మ ఈ వకుళాదేవి ఏనాటి అమ్మ అనగనగా ఓ విష్ణుమూర్తి ఆయనే కృష్ణమూర్తిగా భూలోకంలో పుట్టాలనుకున్నాడు చెడ్డవాళ్లను దండించి మంచివాళ్లను కాపాడడానికి ప్రాణభయం పట్టుకున్న కంసమామ అప్పుడే పెళ్ళైన తన చెల్లెల్ని బావని చెరసాలలో బంధించాడు అమ్మా నేనే నీ బిడ్డను తల్లి ప్రేమను అనుభవించడానికి నీ బిడ్డగా పుట్టబోతున్నాను ఆనాడు కన్న తల్లి దేవకి కదా అయినా పాలిచ్చి పించే భాగ్యం కలగలేదు కదా పాలిచ్చి లాలపోసి జోలపాడి జోకుట్టే భాగ్యం యశోదకు దక్కింది బాలకృష్ణుడి అల్లరి నానాటికి పెరగసాగింది ఆనాటి యశోదమ్మే ఈనాటి ఈ వకుళాదేవి నోరు నువ్వే కదా నోరు వాసన చూడమన్నావు నోరు తెరు వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవిని కానో పరస్థలమో బాలకుడెంత ఆతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమైయుండుటకేమి హేతువు మహాశ్చర్యంబు చింతింపగన్
అన్నయ్య ఇవన్నీ అబద్ధాలి. నిజంగా నోట్లో ఏమీ లేదు. ఎర్ర కొట్టాను నాయన. అమ్మా ఆకలి. దాలి మీద పాలు కాగుతున్నాయి, తాగుదు గాని. దా దాలి పాలు వద్దు. అమ్మ పాలు, అమ్మ పాలు, అమ్మ పాలు, అమ్మ పాలు, అమ్మ పాలు. ఛీ, పెద్ద పిల్లాడు అయ్యా, ఇంకా అమ్మ పాలు కావాలా? దాలి పాలు వద్దు. అమ్మ పాలు, అమ్మ పాలు, అమ్మ పాలు, అమ్మ పాలు, అమ్మ పాలు, అమ్మ పాలు, అమ్మ పాలు. పంచేసవరా దుండగా, ఉండు నీ పని చెప్తా. ఆగరా, ఆగు, ఆగక్కడ. కొద్దిలే అంటే ఊరుకోను, అక్కడే నుంచో. పాలన్నీ ఉలకపోస్తావా? ఉండు నీ పని చెప్తాను. నువ్వు ఎక్కడికి కదలకుండా నిన్ను రోలు కట్టేస్తాను. ఏం సెలవిచ్చారు? తమరు ఉట్టే అల్లరివారా, దొంగలు కారా, వీరెవ్వరు? శ్రీకృష్ణులు కారా? ఎన్నడూను వెన్నగానరట కదా. చోరత్వంబు ఇంచుకను నేరరట. ధరిత్రి నిట్టి నియతులు గలరే. దొరకను దొరకనన్నావు, దొరికించుకున్నాను దొరా. ఇప్పుడు పారిపో చూస్తాను. ఆహా, చిక్కడు సిరి కౌగిటలు వేరే చెప్పాలా నాయనా? చిక్కడు సనక ఆదియోగి చిత్తాబ్జములను, చిక్కడు శృతిలతి కావలి, చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ముజ్జగాలను దాచుకున్న బొజ్జను ఒక్క తాడుముక్కతో కట్టగలిగిందమ్మా ఆ తల్లి. ఆవిడటు వెళ్లగానే ఆ రోలును లాక్కుంటూ రెండు పెద్ద మద్ది చెట్లను సమీపించాడు స్వామి. చెట్లు పడిపోయాయి, వందేళ్ల నుంచి ఉన్న చెట్లు ఎలా పడిపోయాయి? ధన్యలం ప్రభు. ఆ మద్ది చెట్లు రెండు
నా శాపం వల్ల శిక్షణ అనుభవిస్తున్న గంధర్వులు. స్వామి పాదం తాకగానే వాళ్ళు శాప విముక్తులయ్యారు. ఆ మహావృక్షాలు కూలిన శబ్దానికి గ్రామస్థులంతా పరుగున వచ్చి నివ్వెరపోయి చూస్తుంటే కృతజ్ఞతతో ఆ గంధర్వులు నేను తల వంచి స్వామిని స్తుతిస్తుంటే ఆ తల్లి మాత్రం బిడ్డను కౌగులించుకుని, కన్నయ్య కన్నయ్య కన్నయ్య, తండ్రి నీకేం కాలేదు కదా, ఇదంతా నా వల్లే, నేను ఇంకెప్పుడు కొట్టను, ఎప్పుడు కట్టను, నా ఆయుష్ కూడా పోసుకుని 10 ఏళ్ళు చల్లగా వర్తిల్లు తండ్రి. ఇదంతా నా వల్లనే కదా, ఇంకెప్పుడు కట్టనురా, ఇంకెప్పుడు కొట్టనురా, నా ఆయుష్ కూడా పోసుకుని 1000 ఏళ్ళు చల్లగా వర్తిల్లు తండ్రి అని భగవంతుణ్ణి దీవించింది. కాళింగి మడుగులో కాళీయుడు అనే విషసర్పం ఉండేది. గోకులంలోని ఆవుల్ని దూడల్ని దాని బారి నుండి రక్షించడానికి బాలకృష్ణుడు ఆ మడుగులో దూకాడు. కాళీయుని పడగల మీద స్వామి నళినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యంతో భువనమోహనంగా నర్తనమాడుతూ ఉంటే, ఆకాశాన సకల దేవతలు గంధర్వులు పుష్పవర్షం కురిపిస్తుంటే, అప్సరసలు ఆడుతూ ఉంటే, ఈ తల్లి మాత్రం ఆ పాము బిడ్డని ఎక్కడ కాటేస్తుందోనని భయపడిపోయింది. ఆ పాము పడగల మీద ఉన్న మణులు తన బిడ్డ లేత పాదాల్లో ఎక్కడ కూర్చుకుంటాయోనని విలవిల్లాడిపోయింది. కౌగులించుకుని, అమ్మా అమ్మా అని నా కోసం ఏడ్చావా తండ్రి అని తల్లడిల్లిపోయింది. పూజకు సంబారాలన్నీ సమకూర్చారా? గోకులం ఆనవాయితీ పాటించి గ్రామస్థులు ఇంద్రపూజ తలపెట్టారు. కృష్ణుడు వద్దన్నాడు. యశోద కోపగించింది. ఇంద్రుడు దేవుడు, కోపం వస్తే వానలు కురిపించడు, పంటలు పండవు, అందరం మలమలా మాడిపోతాం, పసివాడివి నీకేం తెలుసు అని మందలించింది. ఎవర్ని? ఆ దేవాది దేవుణ్ణి. ఇంద్రుడి కోపం వచ్చింది. వజ్రాయుధాన్ని ఝళిపించాడు. ఉరుములు మెరుపులు, వడగళ్ల వాన కురిపించాడు. లేదమ్మా, ఈ వర్షం తగ్గిపోగానే ఇంటికొస్తాను. ఏ ఆ విధంగా గోవర్ధనగిరిని చిటికన వేలి మీద మోస్తుంటే ఆ యశోదామాత ఈ బాలుడు భగవంతుడా అని ఆశ్చర్యపోలేదు.
పాలుండెక్కడా కొండెక్కడా అని దిగ్భ్రాంతి చెందలేదు. అయ్యో, పసిబిడ్డకు వేలు నొప్పి పుడుతుందని, చేయి బెణుకుతుందని వెన్న తెచ్చి రాయబోయింది. ఇక దుష్ట సంహారానికి సమయం ఆసన్నమైందని నేను కంసునికి కృష్ణ జననం గురించిన రహస్యం చెప్పాను. అతడు మంత్రి అక్రూరుని పిలిపించాడు. అక్రూరా, మేమొక మహోత్సవం తలపెట్టాం. సాటి రాజులను సామంతులను వారి వారి కుటుంబాలతో ఆహ్వానిస్తున్నాం. శుభం. మీరు నందరాజు వద్దకు వెళ్లి వారిని రామకృష్ణులతో పాటు ఉత్సవానికి రావాలని ఆహ్వానించి వెంట తీసుకుని రావాలి. నందరాజు మీ సామంతుడు, తప్పక వస్తాడు. కాని తమ బాలాకుమారులను పంపడానికి ఇష్టపడకపోవచ్చు. మన బిడ్డల్ని మన ఇంటికి పంపననడానికి వాళ్ళకేం అధికారం ఉందట? ప్రభు, రామకృష్ణులు మన బిడ్డలెలా అవుతారు? వాళ్ళు నందుడి సంతానం కాదు, దేవకీ వసుదేవుల బిడ్డలు. స్వయానా నాకు మేనల్లుళ్ళు. అలాగా, ఇది నందరాజుకి తెలుసా? ఇంకా తెలియదు, నీ వల్లే తెలియాలి. మరి తమరికెలా తెలిసింది? దేవర్షి నారదుల వారు చెప్పారు. దేవతలు మనలా అసత్యాలు పలకరు కదా. మరి నేనెందుకు? తమరే వెళ్ళి తీసుకురావచ్చు కదా. అక్రూరా, నేను వెళితే సమస్యలు కలుగుతాయి, అపార్థం చేసుకుంటారు. కొంచెం ఆలోచించండి. ఇక్కడ పుట్టిన బాలుణ్ణి కన్ను తెరవకుండా అక్కడికెత్తుకు వెళ్ళి నందనందుడిగా పెంచారు కదా. నా గురించి ఎంతో చెడుగా చెప్పి ఆ బాలుడికి నా పట్ల ద్వేషం కోపం కలిగేలా చేసుంటారు కదా. మీరంటే వాళ్లకి నమ్మకం. అందువల్ల తమరే వెళ్ళి వాళ్లకి నచ్చజెప్పి పిల్లల్ని తీసుకొస్తే నేను వాళ్ళని ఆదరిస్తాను, గౌరవిస్తాను, యువరాజ పట్టాభిషేకం కూడా చేస్తాను. మీ శత్రువులుగా భావించే ఆ పసివాళ్లను బంధుప్రేమ పేరిట నా ద్వారా ఇక్కడికి పిలిపించి మట్టుబెట్టాలని చూస్తున్నారు. అక్రూరా, ప్రార్థన అన్నా వేడుకోలు అన్నా రాజభాషలో ఒకటే అర్థం, ఆజ్ఞ అని. మారుమాటాడక వెళ్ళి వాళ్ళని తీసుకురండి. వారు తమ బిడ్డలు కాదని ఆ నందయశోదలకి చెప్పండి. అబద్ధం, నేను నమ్మను. కన్నయ్య నా బిడ్డ, నేనే నవమాసాలు మోశాను, బొడ్డు కోసి పేరు పెట్టాను. బొడ్డు కోశారా? ఎవరమ్మా, ఎప్పుడమ్మా, గుర్తు తెచ్చుకో. రోహిణి, అప్పుడు నా కుంటి మీద తెలివిలేదు. బొడ్డు కోసిందెవరు? నువ్వా పూర్ణమ్మా? ఎవరూ కాదక్క. ఆ పూట అంతా మాయలా కమ్మింది, అందరూ నిద్రపోయారు. బిడ్డ కేర మరణం విని చూస్తే కిష్టయ్య అక్కడున్నాడు. ఇదేదో కుట్ర, నాటకం. కన్నయ్య నా బిడ్డ, నేను పంపను స్వామి, మీరు వెళ్ళిపోండి. అక్క. స్వామి, ఇదంతా మీకెలా తెలుసు? నారద మహర్షి చెప్పాడని కంసరాజు అన్నాడు. అయినా నేను ఆ మాటలు నమ్మలేక దేవకీ వసుదేవులను కలిశాను. వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆదేశంపై జరిగిందని చెప్పారు. రామకృష్ణులు రాకపోతే దేవకీ వసుదేవులకు ప్రాణహాని. ఆవిడ కన్న తల్లి అని నాకే సాక్ష్యం లేదు. నేనే వాడి తల్లినని ఊరంతా సాక్ష్యం. ఈ బృందావనం, ఈ భూదేవి, కోదేవి సాక్ష్యం. ఆ ముక్కటి దేవతలు సాక్ష్యం. ఓ దేవతలారా, నా బిడ్డని చల్లగా చూడండి, ఎత్తుకు పోకండి, నా ప్రాణాలు తీసుకోండి. కన్నయ్య నా తండ్రి. అక్క, అక్క, అక్క. అమ్మా, అమ్మా. కన్నయ్య, నా కన్నయ్య, నువ్వెక్కడికి వెళ్ళదు, నువ్వు నా బిడ్డవి, నిన్ను పోనివ్వను. వెళ్ళనమ్మా, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. వినండి, నా బంగారు తండ్రి చెప్తున్నాడు, వీడు మా బిడ్డ, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వెళ్ళనమ్మా. అమ్మా, అప్పుడేమో అన్నయ్య నన్ను నల్ల పిల్లాడు అన్నాడు కదా. నువ్వు నల్లవాడివి, సంతలో కొనుక్కొచ్చారు అంటే ఏడ్చాను కదమ్మా. నువ్వు మన అబ్బాయివి అని చెప్పావు కదమ్మా, అందుకని నేను వెళ్ళనమ్మా. తిన్నారా? ఇంకో అమ్మ కడుపులో పుట్టావుట, ఆ
అమ్మా రమ్మందట నిన్ను తీసుకెళ్తారట నేను వెళ్ళనమ్మా నాకింకో అమ్మ తెలీదు నువ్వే అమ్మవి నువ్వే పాలిచ్చావు ఎత్తుకున్నావు జోలపాడావు ఆడించావు ఏ అమ్మ పిలిచినా వెళ్ళను లే రా మరి అన్నం తిందాం నేను రాను నాకు ఆకలి లేదు రా నాకు ఆకలిగా ఉంది పెరుగన్నం తిందాం నువ్వు నాకు పెట్టు నేను నీకు తినిపిస్తాను దా आयुष्मति भव अम्मा यशोदा నువ్వు నీ భర్త పూర్వజన్మలో ధరాద్రోణులనే దంపతులు ఆనాడు జరిగింది విను భవతి భిక్షాం దేహి అమ్మా ఆకలి